सर गौरवनील भट्टी विक्रमार गार हैदराबाद एम चेशारंटे इप्पुडु ग्रेटर हैदराबाद ला कैंडिडेट्लनु पेट्टुकुंदामंटे कांग्रेस वाडु गति लेकुंटा वीळ्ळु चेस्ते कनीसम ग्रेटर हैदराबाद ला कांग्रेस लीडर ने पेट्टुकुंदामंटे गति लेकुंटा वाळ्ळ परिस्थिति इप्पुडु हैदराबाद ला ग्रेटर हैदराबाद ला एं जरिगिंदि अनेदि प्रजलु कादु अध्यक्ष ई देशं प्रपंचमंत चूस्तुंदि कनेक्टिविटी ఈ రోజు మన కరోనా వైరస్ సందర్భంలో కూడా మీరు చూసింది ఈ రోజు గౌరవ మున్సిపల్ శాఖ మాచులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక నూతనమైనటువంటి వరవడిలో ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మీకు ఫ్లైఓవర్స్ గానివ్వండి అండర్ పాస్ గానివ్వండి లింక్ రోడ్స్ గానివ్వండి స్టీల్ బ్రిడ్జిలు గానివ్వండి రెండోది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ याबे परिपालन चेशारु वरदल वच्चिनप्पुडु मन हैदराबाद सिटीलो कोन्नि प्रांतालु इब्बंदि अवुतुंटे मरि गौरव मंत्री गारु स्ट्राटजिक नालेज डेवलपमेंट अनि चेप्पि अद्भुतमैनटुवंटि कार्यक्रमानि ओक 36 प्राजेक्टुलु तीसुकुंटे अध्यक्ष 30 प्राजेक्ट कंप्लीट अयिते इंत वर्षालु पड्डा गानि मोन्न पड्डिनटुवंटि वर्षालु गतं कंटे एक्कुव पड्डायि कानी एड कूडा इब्बंदुलु लेकुंटा उन्नायि चूसिनाम अध्यक्ष మరి మీకు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మీరు ఎందుకు వెళ్ళలే ఎల్లి మీరు ప్రతిపక్ష నాయకులు మీ పార్టీ ఉన్నది మరి మీరంతా హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఈ రోజు అధ్యక్ష కరెంట్ విషయంలో గాని మంచినీటి విషయంలో గాని అదే విధంగా మీకు ఒకప్పుడు హైదరాబాద్ సిటీ పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష వర్షాలు వచ్చినప్పుడు గాని ఎండాకాలంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గానివ్వండి గతంలేంద అధ్యక్ష ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళు తాగాలంటే పొల్యూటెడ్ వాటర్ వస్తుండే అరకొర నీళ్ళు ఈ రోజు అద్భుతంగా ఎక్కడన్నా నేను అడుగుతా బట్టి విక్రమార్క గారు బంజరేసిననే ఉంటారు నీకు ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చిందా అన్న ఈ రోజు అధ్యక్ష ఎల్ఈడి లైట్లు కానివ్వండి పార్కులు కానివ్వండి ఈ రోజు ఫుట్పాత్లు కానివ్వండి పార్కులు కానివ్వండి హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఈ రోజు భారతదేశం ప్రపంచం నుంచి కూడా మేము సెటిల్ అవుతాం హైదరాబాద్ లా అని చెప్పేసి మరి వస్తున్నటువంటి సందర్భాలని ఇక వారు మంచినీళ్ళు వస్తలేమంటే మా ఇప్పుడే మా కేటీఆర్ గారు చెప్పినారు అన్న మీకు పాదయాత్ర చేసిన తర్వాత కొంత కన్ఫ్యూజన్లు ఉన్నారని చెప్పి మరి మంచి ఒక్కసారి ఉన్నాయికన్న ఫోన్ చేసి అడగన్న నీళ్ళు ఉన్నాయా లేదా ఎందుకు నేనేమంటే మీరు ఒక బాధ్యత గల వ్యక్తి సీనియర్ శాసనసభ్యులు మీరు అనేకమైనటువంటి పదవులు అలంకరించినటువంటి వ్యక్తులు ఈరోజు రేపేమో జరగాలని ఇప్పటి నుంచే పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు లేకపోతే మీరు మహాపాదయాత్ర చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ విధంగా అన్ని పాసింగ్ రిమార్క్స్ ఇప్పుడు అక్కడ జైపాల్ యాదవ్ గారి కాన్సెన్స్ గురించి చెప్పిర్రు ఇక్కడ రసమయ్య గారి గురించి చెప్పిండ్రు నేనేమంటానా మీరు చెప్పండి ప్రతిపక్షం బాధ్యతనే మీ బాధ్యత కానీ చెప్పాలి కానీ మీరు చెప్పేది ఏంటంటే నిజాలు చెప్తే కనీసం వినేవాళ్ళన్నా అప్రిషియేట్ చేసే పరిస్థితి ఉంటుంది ఈరోజు హైదరాబాద్ గురించి అధ్యక్ష మనం కాదు ఈరోజు దేశ విదేశాల నుంచి కానీ చాలామంది అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి సోషల్ మీడియాలో మీరు చూస్తుండ్రు ఈరోజు ఎందుకు అధ్యక్ష నేను అడుగుతా 9.5 సంవత్సరాలు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పరిపాలన జరుగుతుంటే 9.5 నెలల ఏం ధర్నాలు చేశారు మీరు చెప్పండి హైదరాబాద్ సిటీ గురించి ఏం చేయగలిగారు చెప్పండి ఏం ధర్నాలు చేశారు ఎక్కడ హై స్టేషన్స్ చేశారు చెప్పగలుగుతారా ఎక్కడన్నా చెప్పగలుగుతారా సమస్యలు ఉంటాయి కదా అధ్యక్ష మాట్లాడడానికి ఈరోజు విస్తారంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెరుగుతూ కూడా వారికి కూడా మంచినీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ వాటర్ తీసుకొచ్చి అద్భుతాలు చేసినటువంటిది అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనిషి చివరి మజిలి వరకు అంటే అసలు వైకుంఠ ధామాల గురించి ఎవరన్నా ఎప్పుడన్నా ఆలోచన చేసిన చరిత్ర ఈ రాష్ట్రం కాదు అధ్యక్ష దేశంలో ఎక్కడన్నానుందా 50 ఏళ్ళు పరిపాలన చేశారు మీరు మాట్లాడితే అన్ని అబద్ధాలేనా మళ్ళీ బీసీ గణం గురించి మాట్లాడతారు మేము లేమా మాట్లాడినా కీడా రెండోది నేను ఒకటే నేను బట్టి విక్రమార్క గారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి
అట్టడుగున బడుగు బల మీరు వ్యక్తిగతంగా మాట్లాడి నేను ఒప్పుకుంటా కానీ ఈ అట్టడుగున పేద బడుగు బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గురించి దయచేసి మీ పార్టీ మాట్లాడకండి సార్. మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి కానీ మీ పార్టీ మాట్లాడదు. మోసం చేసి మమ్మల్ని అడుక్కునే వాళ్ళని చేసిందే మీరు కదా సార్. ఇప్పుడిప్పుడే తెలివి వచ్చి మేము ముందుకు వస్తున్నాం కదా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఇంత అద్భుతంగా డెవలప్మెంట్ కాకపోతే కోకాపేటలో 100 కోట్లు ఎకరం ఎట్లుంటే సార్ చెప్పండి. అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చింది సార్ హైదరాబాద్. మీరు మంచినీళ్ళు వస్తలేవు అని చెప్తే నేను రేపు పొద్దున్నే అధికారులను మీటింగ్ పంపిస్తా. ఆ రోజు కూడా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టినారంటే నేను హైదరాబాద్ అంతా తీసుకపోతే నా పక్కనే నిలబడ్డాడు బిల్డింగ్ వెనక కనిపిస్తుంది అధ్యక్ష నా ఇంజనీర్ రేడు ఇంజనీర్ వచ్చినాక మాట్లాడుతూ అంటాడు ఏం చెప్పాలి సార్. బిల్డింగ్లు కనిపిస్తున్నాయి 100,000 ఇండ్లు హైదరాబాద్ సిటీలో కట్టినామని చెప్పి ధైర్యంగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఇచ్చినామని చెప్పి అక్కడ రాజాసింగ్ గారు ఉన్నారు ఇక్కడనే గోషామైల్ కాన్స్టిట్యున్సీల కార్వాన్ల జియాగూడల కానీ గోషామైల్ల గోడెక్క కబర్ల కానివ్వండి కట్టెలమండి. ఇందెందుకు సార్ మీ గాంధీ భవన్ ఎదురుగానే కట్టినాం ఇట్లా 100,000 ఇండ్లు హైదరాబాద్ సిటీలో కట్టినామంటే పేదోళ్ళు బాగుపడితే మాత్రం మీకు ఇష్టం ఎందుకు ఉండదు సార్? ఓకే ఓకే ఎందుకు ఇష్టం ఉండదు? పేదవాళ్ళు బాగుపడితే మీకు ఎందుకు ఇష్టం ఉండదు? ఈ కట్టిన అంత పేద బడుకు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకే. కానీ మీరు హైదరాబాద్ అభివృద్ధి జరగలేదంటే మీరు హైదరాబాద్లో నివాసం పెట్టుకొని మీరు హైదరాబాద్లోనే ఉంటూ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదంటే మరి ఏం చేయాలి అధ్యక్ష? ఓ రాయి తీసుకొని నెత్తాన బలగొట్టుకోవాలన్నా నాకు అర్థమవుతలేదు. సార్ శ్రీనివాస్ యాదవ్ గారు సరే సీనియర్ మంత్రి గారు వారు వారంటే గౌరవం కూడా ఉంది నాకు. హైదరాబాద్ నగరం అభివృద్ధి మీ వల్ల జరగలేదు మా వల్ల జరిగిందని చెప్పా. హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని చెప్పలే నేను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే ఇళ్ళ గురించి మీరు సభలో 2 లక్షల ఇల్లు అంటే పదాన్ని అమ్మటి వస్తే నాకు చూపించింది 30,000 ఇల్లే 100,000 చూపిలా 2 లక్షలు కూడా చూపించలేదు దయచేసి. అట్లాగే అధ్యక్ష ఇక నీళ్ళ గురించి చెప్పారు ఇప్పుడే నాకు మంచినీళ్ళ గురించి. నేను రోజు కూడా ఒక ట్యాంకర్ తెప్పిస్తాను డబుల్ కట్టి. మీరు కావాలంటే హెచ్ఎండి ఎవరు అది కూడా ఒక్క నిమిషం వాటర్ వర్క్స్ దగ్గర నుంచి సెకండ్ సార్. సార్ ఇప్పుడు పెద్దలు బట్టి విక్రమార్క గారు నేను తీసుకెళ్ళిన అధ్యక్ష తీసుకెళ్ళి చూపించినప్పుడు వారే చెప్పారు ఇప్పుడు నేను 30,000 చూసినా 100,000 చూడలేదని. ఆ 30,000 చూసిన తర్వాత ఏమైంది అధ్యక్ష వారి ప్రవర్తన బాగాలేదు అక్కడ. అన్న ఎట్లున్నాయన్న అంటే నేను ఇంజనీర్లను తీసుకురాలే ఇంజనీర్లను తీసుకొని వస్తా అంటే నేను దండం పెట్టి చెప్పినాగా నువ్వు అవసరం లేదన్నా అని చెప్పి చెప్పిన అధ్యక్ష. ఆయన కొల్లూరుకి ఇట్లా వచ్చినుంటే ఆయన ఆ షాక్లకేం బయటకు కూడా రాకపోతుండే అధ్యక్ష. 17,000 ఇండ్లు నేను ఒక్కటే దగ్గర కాబట్టి కనిపిస్తున్న బిల్డింగ్లంతా మీకు ఆ ఫోటోలు వీడియోస్ మీరు కూడా టీవీలో చూసిన అధ్యక్ష అంత అద్భుతంగా కనిపిస్తుంటే లోపలనేమో నాతో బాగుందని చెప్పిండు టీవీలో వాళ్ళ దగ్గరనేమో వేరే విధంగా మాట్లాడుతున్నాడు. ఓకే ఇక నేను ఆ సబ్జెక్ట్ ఓవర్ చేస్తున్నా. ఓకే.